థ్యాంక్ యూ సారీ ఫర్ ద లేట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫైనల్ మా పుష్ప గారు అంజలి గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న ప్రసన్న నన్ను మామూలుగా తప్పడు ఈ విషయంలో ఒక్కసారి బాబు నువ్వు నా మచ్చవి ఇది ఒక్కటి మాత్రం ఓకే తను పెట్టిన విజువల్స్ అండి ఇప్పుడు నేను ఇది సారీ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా తమిళ్లో ఒక అద్భుతమైన ట్రైలర్ చూశాను ఇంకో త్రీ త్రీ డేస్లో రిలీజ్ అవ్వకపోతుంది చించేశాడు అది చూడండి చూస్తే మీకు తెలుస్తుంది నేమ్ గుర్తుండిపోతుంది ఇప్పుడు పక్కా నేనే మాట్లాడొచ్చుగా హండ్రెడ్ అవర్ లాప్ట్ నేను నేనే ఒప్పుకోను కూడా మైక్ ఆప్చెస్ థ్యాంక్ యూ ప్రెసెంట్ అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు మీరు రావడమే కాకుండా ఒక ఎపిసోడ్ బహిష్కరణ చూశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది నా వర్క్ బాగుందని అప్రిషియేట్ చేశారు అండ్ మిగిలిన ఫైవ్ ఎపిసోడ్స్ కూడా చూడండి ఇంటికి వెళ్ళి డెఫినెట్ మీకు నచ్చుతుంది అండ్ ఏదో ఒక కొత్త అయితే చేయాలి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక మైండ్ మైండ్ మైండ్లో ఒక థాట్లో నేను పుష్పాని తీసుకున్నాను అండ్ ఐ ట్రై టు యూనో పుట్ మై హా హార్ట్ అండ్ సోల్ ఈరోజు ఇంతమంది పుష్పాన్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఐమ్ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను పుష్పాని పుష్ప గురించి మాట్లాడాలి అండ్ పుష్ప నాకు ఆల్మోస్ట్ లైక్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నాతో ట్రావెల్ చేసింది సో ఐ కాంట్ నో జస్ట్ లైక్ దట్ నేను తీసి పక్కన పెట్టలేను పుష్ప ఇస్ ఆల్మోస్ట్ నో పార్ట్ ఆఫ్ మై యు నో మై థాట్స్ అండ్ నేను షూట్ అలా అందులో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎమోషన్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్ సో అన్ని అన్నిటినీ దాటుకొని పుష్ప నా పుష్ప ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్ పుష్ప రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక యాక్టర్గా నేను నా బెస్ట్ వాళ్ళని నేను ఎంత తపన పడినా కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయకపోతే మనం చేయలేమేమి అది ప్లాట్ఫామ్ మీదకే రాదు అసలు అండ్ థ్యాంక్ యూ ముఖేష్ ఫర్ క్రియేటింగ్ బహాష్కరణ అండ్ నేను అందరి గురించి కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను అండ్ మై కెమెరామెన్ డిఓపి ప్రసన్న మీరు చూసిన విజువల్స్ అన్నీ ఇప్పటికీ మంది నా దగ్గర మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్లో డెఫినెట్గా డిఓపి వర్క్ ఉంది అండ్ అది ఎవరు డినై చేయలేని ఒక విషయం అండ్ ప్రసన్న గుడ్ జాబ్ గ్రేట్ జాబ్ అండ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా ఇంకొక హైలైట్ పాయింట్స్లో ఉంది అండ్ సిద్ధార్థ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎందుకంటే నేను నాకు నే నా మూవీయే నేను ఇప్పటివరకు చూ చేయనట్టుగా నేను ఇప్పటివరకు వరకు చూడనట్టుగా నన్ను చూపించగలిగిన డిఓపి అండ్ ఆ ఫీల్ అండ్ గుడ్ ఒకలాగా మ్యూజిక్ మీకు ఒక డ్రై బ్యాక్ చేస్తుంది సో అది ఒకలాంటి ఒక ఏమంటారు ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది మనకు సీన్ చూస్తున్నప్పుడు అది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ లిపి నిలబెడుతున్నట్టు అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్ అండ్ మై కో స్టార్స్ రవీంద్ర విజయ్ నేను నేను ఒక యాక్టర్గా ఇంకొక యాక్టర్ తోటి ఆ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక 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 కిక్ వస్తుంది అంటారు అది నాకు ఈ మూవీలో నాకు రవీంద్ర విజయ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి ప్రతి షాట్లోనే నాకు అది అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ గ్లాడ్ యు నో ఐ గాట్ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యు నో శివయ్య బికాజ్ నాకు తెలిసి రవీంద్ర విజయ్ కాకుండా వేరేనో చేస్తే శివయ్య ఎంతో బ్యూటిఫుల్గా ఉండేదని నాకు తెలియదు అండ్ దర్శి చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు అండ్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తున్నాను మన వర్క్ గురించి మనం ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం అండ్ మా చైత్ర సిరి బ్యూటిఫుల్గా చేసింది అందరినీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అండ్ మై ప్రొడ్యూసర్ ప్రశాంతి అండ్ తన ఎఫర్ట్స్ అండ్ తన తన సపోర్ట్ ఈ షోకి ఇప్పుడు మీరు చూసిన ఈ కంటెంట్ తీసుకురావడానికి చాలా ఎక్కువ ఉండింది థ్యాంక్ యూ ప్రశాంతి అండ్ థ్యాంక్స్ టు మై ఛానల్ ఐ మీన్ మై ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ వాళ్ళు క్రియేట్ చేసిన దీన్ని ఇంతమందికి చూపించగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ద రీచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీ ఫైవ్ అండ్ పేరు పేరున అందరికీ టీం అందరికీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నో కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అందరూ ఎడిట్ ఎడిటర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ చైతన్య చిన్న క్యామీ వేశాడు కానీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అండ్ నేను ఎవరిని మర్చిపోలేదో నేను అనుకుంటున్నాను ఒకవేళ మర్చిపోతే ఐమ్ సో సారీ అనన్య నాగల్ల తనకి లేదు బట్ షీ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు బహిష్కరణ చూడడానికి ఇక్కడ నాతో పాటు నుంచి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మిగిలిన ఎపిసోడ్స్ కూడా చూడండి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడని వాళ్ళు డెఫినెట్గా చూడండి థ్యాంక్ యూ